హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక అలాయ్ బలాయ్ మీటింగ్ జరిగింది కదా, దానిలో తెలిసిందే అని బాగా ట్రోల్ జరుగుతుంది గరిగపాటి నరసింహారావు మీద. ఇది దీనికి ట్రోల్ ఎందుకు ఆయన అవకాశం ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వేద పండితులు, అన్ని వేదాలు తెలిసిన వాళ్ళు, సంస్కృతమైన మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు, అలానే మొత్తం మన చరిత్ర మొత్తం తెలిసిన గొప్ప తక్కువ మందిలో ఆయన ఒకరు కాబట్టి, చాగంటి వారు, గరిగపాటి వారు, ఇలా రకరకాల చాలామంది ఉన్నారు. వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈయన నిన్న చిరంజీవి గారిని అలా అనటం తప్పు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి ఆవేశం రావడం అనేది చాలా తక్కువ. ఆవేశం ఎందుకు వచ్చింది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రకటించారు, నాకు పూలదండలు వేయడం కానీ లేకుంటే కాళ్ళకు నమస్కరించడం కానీ సెల్ఫీలు దిగడం కానీ నాకు నచ్చదు, నా దగ్గర రావద్దని ఆయన ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఇండివిజువల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు అయితే మీకు ఎదురుకావు. మీరు ఖచ్చితంగా ఒక పెద్ద మీటింగ్కి వచ్చారు. అలాబాలా అనే మీటింగ్కి గవర్నర్ గారు ఆహ్వానించారు, దత్తాత్రేయ గారు. అలాంటి మీటింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. అక్కడ చిరంజీవి గారు చేసింది ఏంటి, అక్కడ ఎవరు అభిమానులు కూడా కాదు వాళ్ళు, అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎవరైతే నాయకులు ఉన్నారో, లక్ష్మణరావు, కిషన్ గారు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన, దత్తాత్రేయ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ చిరంజీవి గారితో సెల్ఫీలు దిగుతున్నారు. మీరు ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్ వెయిట్ చేస్తే అయిపోయి ఉండేది. అక్కడికి గంటల గంటలు అయితే పట్టదు కదా, 2-3 మినిట్స్ అయితే ఆయనే వచ్చేసేవాళ్ళు కదా, ప్రశాంతంగా మీటింగ్ సజావుగా అయిపోయి ఉండేది. సరే, మీటింగ్ సజావుగా జరిగింది కానీ చిరంజీవి గారు దాని గురించి పెద్ద పట్టించుకోరు కాబట్టి మీరు అక్కడి నుంచి రాండి అనగానే, నేను వెళ్ళిపోతాను అనగానే ఆయన అక్కడి నుంచి వచ్చేసారు అన్నట్టే, అది వేరే విషయం. కానీ మీరు అంత ఆవేశంగా, సరే ఇంకొక విధంగా చెప్పొచ్చు, సమయం మించిపోతుంది, మీటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది, చిరంజీవి గారు వచ్చి కొంచెం కూర్చుంటే మనం ప్రసంగించి వెళ్ళిపోదామంటే అది బాగుండేది. మీరు అక్కడి నుంచి రాకపోతే నేను వెళ్ళిపోతానంటే ఎందుకు, మీరు ఆ మాట అనవసరం అవసరం లేదు కదా. మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండి చిరంజీవి గారు అక్కడి నుంచి సెల్ఫీలు అయిపోం కానీ మీరు 2 మాటలు మాట్లాడి నాకు వేరే పని ఉందని మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఫస్ట్ మీరే మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఖచ్చితంగా మీ అహంకారమే కనబడుతుంది. ఇక్కడ నేను ఉంటే నా ప్రసంగం వినకుండా అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు, ఆడవుడు జరుగుతుందని మీరు కొంచెం ఆ యుగం అనేది మీ మైండ్కి వచ్చిందని నాకు అనిపించింది. ఖచ్చితంగా మీకు అసహనానికి లోనయ్యారు. ఎందుకంటే మీ ఇండివిజువల్ మీటింగ్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు, ఏం చేయొచ్చు. ఇక్కడ అంతమంది నాయకులు వచ్చిన మీటింగ్లో చిన్న చిన్న ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సహజం. అక్కడ వచ్చిన అభిమానులు కూడా కాదు, అక్కడ ఉన్న నాయకులు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు, అది అర్థం చేసుకోవాలి. మీరు ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ పర్సనల్గా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరైనా సెల్ఫీ దిగుతారంటే మీరు సెల్ఫీలు ఇస్తారు కదా, అది అర్థం చేసుకోలేరా. కాబట్టి మీరైతే ఖచ్చితంగా రాంగ్ అయితే చేసినట్టు నాకు అనిపిస్తుంది గురువు గారు. ఎందుకంటే మీ ప్రవచనాలు నేను రెగ్యులర్గా వింటాను కూడా, చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఆ పురాణాలని ఆధునికతతోటి జోడించి చాలా బాగా చెప్తూ ఉంటారు. రీసెంట్గా ఆదిత్య హృదయం కూడా నేను చూశాను, చాలా బాగా చెప్తున్నారు. కానీ ఇలాంటివి మీరు ఇలాంటి కాంట్రవర్షియల్ వాటికి ఇరుక్కొని మీరు ట్రోల్స్ అవ్వడం నాకు నచ్చట్లేదు. ఆ ట్రోల్స్ మీరు తెరదింపాలని కోరుకుంటున్నాను. మీరు కొంచెం ముందుకు వచ్చి ఏదో ఒక విషయం కనుక్లోజిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలానే చిరంజీవి గారు కూడా చొరవ తీసుకొని, ఎంతమంది ట్రోల్స్ ఎంతమంది ట్విట్టర్లో చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఇక్కడ నుంచి ఆపేయమని చిరంజీవి గారు చెప్తే కూడా బాగుంటుందని అనిపిస్తుంది. సరే, ముందు మందులు పెట్టింది గరిపాటి వారు కాబట్టి, గురువు గారు కాబట్టి, మీరు కొంచెం ముందుకు వచ్చి చొరవ తీసుకొని చెప్తే మంచిగా ఉంటుందని, దీనికి ఇంతతో తెరబడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్.